హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇవాళ వీడియోకి వచ్చేసి మనము మన మొబైల్లో డయల్ చేస్తున్నప్పుడు మనకు ఈ విధంగా వస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఇలా కాకుండా మనం మన ఫోటోని ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు మొదటిసారి నా యొక్క వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రావడానికి పక్కనే కనిపిస్తున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందు మనము అలా మన యొక్క డైలెక్టర్లో మన యొక్క ఫోటో రావాలి అంటే మనము ప్లేస్టోర్ నుంచి వెళ్ళి ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో అది ఎలా నువ్వు మీకు చూపిస్తాను చూడండి. నేను చెప్పినట్టు మీరు చేయండి, మీకు కూడా మీ మొబైల్లో మీ ఫోటో అనేది పెట్టుకోవచ్చు డైల్ ప్యాడ్ మీద. సో అది ఎలా అంటే ముందుగా మీరు మీ యొక్క ప్లేస్టోర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయమని టైప్ చేస్తారంటే డైల్ ప్యాడ్ ఫోన్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేయగానే మనకు యాప్స్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా చాలా రకాల యాప్స్ ఉంటాయి. సో అందులో మనకు బెస్ట్ యాప్ వచ్చేసి మై ఫోటో ఫోన్ డైల్ ఫోన్ కనిపిస్తున్నా ఫ్రెండ్స్. ఇది మనకు బెస్ట్ యాప్ అన్నట్టు. ఈ యాప్ ద్వారా మనము మన యొక్క డైల్ ప్యాడ్ మీద మన ఫోటో అనేది సెట్ చేసుకోవచ్చు అన్నట్టు చాలా సులభంగా. దీన్ని చూసారా 10 మిలియన్ మెంబర్స్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు దీన్ని కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ పెట్టుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా కూడా నోటిఫికేషన్ స్క్రీన్ మీద కూడా పెట్టుకోవచ్చు. యాప్ ఈజ్ వెరీ సేఫ్. అన్ని కామెంట్స్ కూడా చూస్తుంటే కూడా చాలా చాలా బాగున్నాయి. రేటింగ్ వచ్చేసి 4.4 వచ్చింది ఫ్రెండ్స్ యాప్ రేటింగ్ కూడా వచ్చేసి. ఈ యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీరు అలా కాకుండా కింద నేను లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా కూడా మీరు ఈ యాప్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. సో అది ఎలా అంటే ముందు మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోగానే ఓపెన్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నేను ఓపెన్ చేస్తాను చూడండి. ఈ విధంగా ఓపెన్ ఓకే చేసుకోండి. ఓకే చేసుకొని మనకి ఈ విధంగా అడుగుతుంది గో టు సెట్టింగ్స్ అని. గో సెట్టింగ్స్ వెళ్ళండి. ఇక్కడ కస్టమ్ స్టైల్స్ అంటే బ్యాక్గ్రౌండ్ మనం ఏ కలర్ కావాలనుకుంటాం ఆ కలర్ అన్నట్టు. సో ఈ విధంగా క్లిక్ ఆన్సర్ ఈ విధంగా వస్తుంది అన్నట్టు. కట్ చేయడానికి ఈ విధంగా ప్రతిదీ మనకు ముందే చూపించడం జరుగుతుంది. ఒకవేళ ఏదంటే ఇట్లా అంటే ఇలా అని మనకి ఏదంటే అది పెట్టుకోవచ్చు అన్నట్టు. ప్రతిదీ సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. మనకు చాలా యూస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈ యాప్ అయితే వచ్చేసి. మీకు 100% నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇలా వచ్చిన తర్వాత మనం ఏంటంటే చేసుకోవచ్చు అన్నట్టు. మనకు చాలా బాగుంది యాప్ అయితే వచ్చేసి. మనకి ఇక్కడ మన కాంటాక్ట్స్ కూడా చూపించడం జరుగుతుంది. సో అది కూడా ఎలా చూస్తాం అన్ని పర్మిషన్ ఇచ్చి ఇవ్వండి యాప్ ఇన్స్టాల్ చేసుకోగానే. ఇక్కడ లో క్వాలిటీ హై క్వాలిటీ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని కూడా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ప్రతిదీ మనకి రేట్ కాల్ హిస్టరీ మన యొక్క కాల్ హిస్టరీ అనేది చూసుకోవచ్చు. రీడియో కాంటాక్ట్స్ చూసుకోవచ్చు. స్టోరేజ్ ఏ విధంగా చూసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటంటే మీ మొబైల్లో ఇప్పుడు మనం ఫోటోస్ సెట్ చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్, అది ఎలా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ అన్నిటికి పర్మిషన్ ఇచ్చేయండి ముందుగా అలా అలా అని. ఈ విధంగా అన్నిటికి పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత సరే బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్తే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చేయవలసింది ఏమిటంటే మీరు మీ యొక్క కార్టన్కు ఏ విధంగా సెట్ చేసుకోవాలనుకుంటున్నారో డైల్ ప్యాడ్కు దాన్ని ఓకే చేసుకోండి. డైల్ ప్యాడ్ని ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమ్ బ్యాక్గ్రౌండ్ హెయిర్ అని కనిపిస్తుంది, థీమ్స్ అని దీన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే మనము బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని మళ్ళీ ప్రెస్ చేయగానే బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది, కీప్యాడ్ ఎఫెక్ట్స్ అని వస్తుంది. మనం కీప్యాడ్ని కూడా వివిధ రకాలు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా అంటే ఆ విధంగా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇందులో ప్రతిదీ ఉంటుంది మనకు. అలా కాకుండా మనం ఓన్లీ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని యాప్కి ఇమేజ్ అని కనిపిస్తుంది. ఈ విధంగా మీరు మీ మొబైల్లో ఉన్న ఇమేజెస్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పిక్ ఇమేజ్ అని పెట్టాను. ఈ విధంగా వస్తుంది ఒక యాడ్ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. సో అలా మీరు కూడా మీ యొక్క ఇమేజ్ అనేది సెట్ చేసుకోవచ్చు అని చాలా జాగ్రత్త. నేను ఈ ఫోటో సెట్ చేసుకున్నాను. ఇలా మీరు మీ యొక్క పిక్ అనేది ఏదైతే సెట్ చేసుకోవాలనుకుంటున్నా ఆ పిక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లై కనిపిస్తున్నా ఫ్రెండ్స్, అప్లైన్ అనేది ఓకే చేయండి.
అప్డేట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. యాడ్ వస్తుందని కట్ చేయండి, క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ప్యాక్ వచ్చేసేయండి. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు అలా కాకుండా మీ యొక్క ఈ ఫ్రంట్ స్టైల్ కనిపిస్తుంది డైల్ పెన్ నెంబర్స్, వాటిని కూడా మార్చుకోవచ్చు. అది కూడా చూడండి, చూపిస్తాను. దీన్ని నొత్తి కీప్యాడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తుంది, దీన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఓకే చేసుకోండి. అలా నార్మల్గా అంటే నార్మల్గా అప్లై సక్సెస్ఫుల్లీ దాన్ని యాడ్ వచ్చింది. దాన్ని కూడా కట్ చేసేయండి. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు చేసేది ఏంటంటే, ఇందులో మనకు మన యొక్క కాంటాక్ట్స్ కూడా రావడం జరుగుతుంది. సో అది కూడా మీకు చూస్తాను. ఇప్పుడు మన యొక్క ఈ డైల్ ప్యాడ్ నెంబర్ అనేది మన యొక్క కీబోర్డ్ వచ్చిన ఫోన్ తోటి వచ్చినప్పుడు డైల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీన్ని తీసి సైడ్కి పెట్టండి కాసేపు. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే, ఇందాక మీరు డౌన్లోడ్ చేసుకోరు కదా ఆప్ యొక్క డైల్ ప్యాడ్ అనేది, దాన్ని తీసుకొచ్చుకొని ఫ్రంట్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఓకే చేయండి. ఓకే చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు కాంటాక్ట్స్ కూడా చూపించడం జరుగుతుంది. ఏదైనా కాంటాక్ట్ సెర్చ్ చేయాలన్నా కానీ చూపించడం జరుగుతుంది. ఇక్కడ కాల్ హిస్టరీ కూడా చూపించడం జరుగుతుంది. ప్రతిదీ మన మొబైల్లోనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ బాగుంటుంది యాప్ అయితే. కాల్ హిస్టరీ మొత్తం రావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ కాల్ హిస్టరీ అంటే మొత్తం క్లియర్ అవడం జరుగుతుంది. సో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. మన యొక్క కాంటాక్ట్స్ కావాలంటే కూడా ఇందులో నుంచి కూడా తీసుకోవచ్చు. మనం ఇక్కడ సెర్చ్ చేస్తే వాళ్ళ పేరు అనేది సెర్చ్ చేస్తే మనకు వస్తుంది. అలా కాకుండా మనం వారి పేరు అయితే ఏమని సేవ్ చేసుకున్నామో ఆ నేమ్ అనేది ఇక్కడ చెప్పినా కూడా మనకు ఆ నేమ్ అనేది రావడం జరుగుతుంది. యాప్ అనేది చాలా చాలా బాగుంది. యాప్ మీకు 100% నచ్చుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే యాప్ అనేది చాలా చాలా బాగుంది. ఎవరైనా బాగుంది అని అన్నారు, రేటింగ్ కూడా చూశారు. 4.4 ఉంది. ఇది యాప్ వచ్చేసి చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు, 10 మిలియన్స్ దాకా డౌన్లోడ్ చేసుకున్నారు. మీరు ఈ విధంగా మీ యొక్క మొబైల్కి డైల్ ప్యాడ్కి ఫోటో అనేది సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.